ఇంపారిటివ్ సెంటెన్స్. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నటువంటి నాట్ కామాస్ లో ఉన్న సెంటెన్స్ ఇంపారిటివ్ సెంటెన్స్ అయినప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ గా ఈ విధంగా మారుస్తుంది. He said to Raju, go out. జనరల్ గా ఏంటంటే ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, కమాండ్స్ కానీ ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్స్ కానీ ఇటువంటివి అన్నమాట. ఇక్కడ ఏమన్నాడు, సెట్ టు రాజు, రాజు ఏమన్నాడు, గో అవుట్, ఆర్డర్ చేశాడు వెళ్ళిపోరా బయటకి అని. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ బట్టి పార్ట్ వన్ లో వాడు ఏమన్నాడు, ఏం చేసి ఎటువంటి చేశాడు, ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే ఆర్డర్డ్, హీ ఆర్డర్డ్ రాజు to go out, to go out. ఇక్కడ ఈ పార్ట్ వన్ కి పార్ట్ టూ కి కనెక్టింగ్ లింక్ ఏంటి, టూ. ఇంపారేటివ్ సెంటెన్స్ లో కనెక్టివ్ లింక్ టూ. చూడండి నెక్స్ట్, హి సెడ్ టు మీ ప్లీజ్ షో మీ ది వే టు రైల్వే స్టేషన్. అంటే ఇక్కడ ఏంటి, ఇంపారేటివ్ లో వీడు మనకు రైల్వే స్టేషన్ దారి ఏంటో అని రిక్వెస్ట్ చేశాడు కదా, ఆ సెంటెన్స్ ఏంటో గ్రహించాలి. అప్పుడు ఏంటి, ఇతడు నన్ను రిక్వెస్ట్ చేశాడు, అతను నన్ను రిక్వెస్ట్ చేశాడు, హీ రిక్వెస్టెడ్ మీ. అంటే ఇక్కడ ఈ సెట్ ఎలా మారింది, రిక్వెస్టెడ్ మీ. ఎందుకంటే నన్ను రిక్వెస్ట్, ఇక్కడ ప్లీజ్ షో మీ ది వే టు రైల్వే స్టేషన్ అన్నాడు కదా, ది రిక్వెస్టెడ్ మీ. కంటే ఇంకేంటి, ఇంటర్ సెంటెన్స్ టూ ఏం చేయాలా, షో ఎవరికి చూపించాలా, వాడికి. మీ అనేది ఏమిటి, ఈ కదా, షో హిమ్ ది వే టు రైల్వే స్టేషన్. ఇన్వర్ట్ కామాస్ తీసాం, ముందు రాసిన టెన్స్ మార్చాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ రిపోర్టింగ్ కనెక్టింగ్ లింక్ ఏంటి, టూ. ఇక్కడ పార్ట్ వన్ లో ఎన్నిటి కామాస్ లో ఉన్న సెంటెన్స్ బట్టి పార్ట్ వన్ లో ఆర్డర్ రిక్వెస్ట్ కమాండ్ రాస్తుంది. చూడండి ఇప్పుడు ఇంకోటి, హి సెడ్ లెట్ అస్ వెయిట్ ఫర్ our friends, let us wait our friends. So చూడండి ఇక్కడ మన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేద్దాం అన్నాడు. అంటే ఏంటి, ప్రపోజల్, హీ ప్రపోజ్డ్ టు వెయిట్ ఫర్ దేర్ ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెండ్స్ ఏం మార్చలేదు, కనెక్టింగ్ లింక్ ఏంటి, టూ. కనెక్టింగ్ లింక్ ఏంటి, టూ. ఏం నేను వెయిట్ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేద్దాం ప్రపోజల్ పెట్టాడు కాబట్టి ఈ ప్రపోజ్ సెట్ బదు ఇన్సెట్ బదు ఈ ప్రపోజ్ టు వెయిట్ ఫర్ ఫర్ దేర్ ఫ్రెండ్స్, వారి యొక్క ఫ్రెండ్స్ కదా, మా యొక్క ఫ్రెండ్స్ అనేటప్పుడు ప్రమాణం మార్చాం దేర్ ఫ్రెండ్స్. అంతే, ఎక్కడైనా టెన్షన్ మార్చాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూస్.